మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎస్ఏఎస్ పబ్లికేషన్ పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్ ఆన్లైన్ బుక్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది Welcome to Yes Exams Adda. Today we are going to learn about writing discourses like what are the kinds of writing and dictionary skills, how do we use dictionary and also a prose passage like uh, having prose uh, passages and given questions for them. So, I e three concepts in test paper. Let us get started with our first question. Vivid images and personal reflections are the indicators of.

పర్సనల్గా మనం ఏం ఫీల్ అవుతున్నాం ఆ ప్లేస్ గురించి కానీ ఆ వ్యక్తి గురించి కానీ మనం రాస్తాం సో దట్ ఈస్ డిస్క్రిప్షన్ స్టోరీ స్టోరీలో బొమ్మలు ఉంటాయి కానీ వి వి నాట్ యూ రైట్ ఆర్ పర్సనల్ డిస్క్రిప్షన్స్ లెటర్ ఇన్ లెటర్ వీ డోంట్ పేస్ట్ ఎనీ పిక్చర్స్ సో డిస్క్రిప్షన్స్ ఇస్ సంథింగ్ వేర్ ఇన్ దే ఆర్ వివిడ్ ఇమేజెస్ కలర్ఫుల్ గ్రాఫికల్ ఇమేజెస్ అండ్ పర్సనల్ రిఫ్లెక్షన్స్ వీ రైట్ అబౌట్ అ పర్సన్ ఆర్ అ ప్లేస్ ఆర్ సమ్థింగ్ ఆజ్ అ పర్సనల్ రిఫ్లెక్షన్ దట్ ఈస్ డిస్క్రిప్షన్స్ అండ్ దెన్

ద రిటర్న్ డాక్యుమెంట్ ఆఫ్ అ డైలీ ఈవెంట్స్ ఇసుకోవాలి డైలీ జరిగే ఈవెంట్స్ యొక్క రిటర్న్ డాక్యుమెంట్ని ఏమంటాము అంటే లెటర్ రైటింగ్ లెటర్ రైటింగ్ రోజు జరిగే విషయాల గురించి రాయము డైరీ ఎంట్రీ డైరీలో అంటే మన పర్సనల్ డైరీస్లో మనం రోజు జరిగే విషయాల గురించి రాసుకుంటూ ఉంటాం సో ద రిటర్న్ డాక్యుమెంట్ ఆఫ్ అ డైలీ ఈవెంట్స్ ఇసుకోవాలి డైరీ ఎంట్రీ బయోగ్రఫీ అంటే బయో అంటే సెల్ఫ్ గ్రఫీ ఈజ్ సంథింగ్ దట్ వీ రైట్ అబౌట్ సెల్ఫ్ బయోగ్రఫీ ఆటో బయోగ్రఫీ అంటే సెల్ఫ్ బయోగ్రఫీ అంటే ఏదైనా వ్యక్తి గురించి రాసేటప్పుడు బయోగ్రఫీ అనమాట బయో ఈజ్ లైక్ అబౌట్ అ పర్సన్ ఆటో బయోగ్రఫీ అంటే ఆటో అంటే సెల్ఫ్ బయోగ్రఫీ ఈజ్ అ రిటర్న్ డాక్యుమెంట్ సో బయోగ్రఫీ అంటే ఏదైనా వ్యక్తి గురించి రాస్తున్నాం బయో ఇస్ ఇన్ హ్యూమన్ వీ కాల్ లైఫ్ అంటే బతుకు బతుకున్నా కానీ చనిపోయినా కానీ వ్యక్తి గురించి రాసేటప్పుడు బయోగ్రఫీ ఆటో బయోగ్రఫీ అంటే ఆటో అంటే సెల్ఫ్ బయో అంటే లైఫ్ గ్రఫీ అంటే అబౌట్ దేర్ లైఫ్ అనమాట రాసేది కాబట్టి ఆటో బయోగ్రఫీ బట్ హియర్ డే డైలీ ఈవెంట్స్ గురించి రాస్తున్నాం కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ డైరీ ఎంట్రీ అండ్ దెన్ ద టెన్స్ యూజ్డ్ ఇన్ డైరీ రైటింగ్ ఈజ్ డైరీ రైటింగ్లో ఏం టెన్స్ యూజ్ చేస్తాం ప్రతిరోజు జరిగే పాయింట్స్ గురించి కదా మనం రాసేది సో వీ విల్ ఇన్ జనరల్ యూజ్ ప్రెసెంట్ టెన్స్ సో ప్రస్తుతానికి ఏ రోజు జరిగింది ఆ రోజు రాస్తాం కాబట్టి దాని డైరీ అంటాం సో ఏ రోజు జరుగుతున్నది ఆ రోజు రాస్తున్నాం కాబట్టి ప్రెసెంట్లో జరుగుతుంది కాబట్టి ప్రెసెంట్ టెన్స్ రాస్తాం పాస్ట్ టెన్స్ యూస్ చేయం ఫ్యూచర్ టెన్స్ యూస్ చేయం ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేస్తూ రాస్తాం సో పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రెసెంటెన్స్ ఈ ఎనీ టెన్స్ సో మనం డైరీ ఎంట్రీ విల్ బీ రిటర్న్ యూజింగ్ టెన్స్ అండ్ దెన్ ద గ్రీటింగ్ ఆఫ్ ద లెటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్రీటింగ్ ఆఫ్ ద లెటర్ని ఏమంటాము సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ అంటే లెటర్ రెండులో మనం సైన్ చేస్తాం కదా దిస్ ఈజ్ రిటర్న్ బై అటెస్టేషన్ చేస్తే సబ్స్క్రిప్షన్ అంటాం సాల్యుటేషన్ శాల్యుటేషన్ అంటే గ్రీటింగ్ అంటే రిస్పెక్ట్ఫుల్ డియర్ సర్ రిస్పెక్టెడ్ మేడం ఇట్లా సర్ అని సంబోధిస్తాం కదా గ్రీటింగ్ అంటే కదా గుడ్ గుడ్ మార్నింగ్ లైక్ వీ విల్ నాట్ యూజువలీ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ ఇట్లా రాస్తాం కదా గ్రీటింగ్స్ రాసినప్పుడు సో ఇట్ ఈస్ అ శాల్యుటేషన్ శాల్యుటేషన్ వీ కాల్ ఇట్ అస్ అడ్రస్ అంటే మనం ఏ రీ ఏ ప్లేస్కి రీచ్ అవ్వాలో మనం ఎక్కడ నుండి రాస్తున్నామో రాసేది హెడ్డింగ్ పైన హెడ్డింగ్ పెడితే మనం దానికి హెడ్డింగ్ అంటాము సో దిట్ ఈస్ శాల్యుటేషన్ శాల్యుటేషన్ ఈజ్ నమస్కారాలు తెలియజేయడానికి శాల్యుటేషన్ అంటాం దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ గ్రీటింగ్ అండ్ దెన్ ద కరెక్ట్ ప్యాటర్న్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ద లెటర్ ఈజ్ లెటర్లో డేట్ కరెక్ట్ ప్యాటర్న్ ఎక్కడ ఉంటుంది అంటే థర్టీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ కొంతమంది డేట్ ముందు రాస్తారు డే తర్వాత రాస్తారు డేట్ మంత్ దెన్ మంత్ డేట్ ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి బట్ ద కరెక్ట్ థింగ్ వాట్ క్యాన్ బి డన్ ఈజ్ థర్టీయత్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇక్కడ మనం డేట్ అండ్ మంత్ డేట్ మంత్ అండ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇయర్ క్లియర్గా ఉంటాయి సో మనం ఎప్పుడైతే లెటర్ యూజ్ చేస్తామో లెటర్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అంటే డేట్ टी हेचर एंडी और सकेंडे एंडी अस्था फस्ट एस टा सो थर्टीएथ एप्रि एंड दं अड द इयर रास्ता एंड देन द लांग्वेज यूज इनफार्मल लैटर्स ईज इनफार्मल लैटर्स यूज वेजी सो ఫార్మల్ లాంగ్వేజ్ ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఫార్మల్ లెటర్స్లో యూస్ చేసే లాంగ్వేజ్ ఫార్మల్ లాంగ్వేజ్ ఆఫీషియల్స్కి కానీ ఎవరైనా బిజినెస్ పీపుల్కి కానీ రాసేటప్పుడు ఫార్మల్ లాంగ్వేజ్ అంటాం లూసిడ్ లాంగ్వేజ్ లుసిడ్ లాంగ్వేజ్ అంటే క్లియర్గా ఉండే లాంగ్వేజ్ అనమాట లూసిడ్ లాంగ్వేజ్ అంటే విచ్ ఈజ్ రిటన్ వెరీ ఇన్ క్లియర్ మేనర్ సో కొలాక్వియల్ లాంగ్వేజ్ అంటే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్తో కానీ చుట్టాలతో కానీ మాట్లాడేటప్పుడు కొలాక్వియల్ లాంగ్వేజ్ యూస్ చేస్తాం అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అఫీషియల్గా లెటర్స్ని షేర్ చేసుకునేప్పుడు ఆఫీసర్స్కి రాసేటప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం ఇట్ ఈస్ కొలోకియల్ లాంగ్వేజ్ ఇన్ఫార్మల్ లెటర్స్ కాబట్టి ఇట్ ఈస్ కొలోకియల్ లాంగ్వేజ్ అండ్ దెన్ వీ సాలిసిట్ యువర్ ప్రెసెన్స్ ఈజ్ ద ఇంట్రొడక్టరీ వర్డ్స్ ఆఫ్ డాష్ లెటర్ వి సాలిసిటీఆర్ ప్రెసెన్స్ అంటే మీరు మీరు వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అనేది వి సాలిసిటీ ఆర్ ప్రెసెన్స్ సో అంటే మీరు వస్తారని ఆశిస్తున్నాము అనే టూ అనమాట సో ఇది ఒక వస్తారు అని దేనికి ఆశిస్తాం మనం ఏదైనా ఇన్విటేషన్ ఇస్తే వస్తారని ఆశిస్తాం సో ఇన్విటేషన్ లెటర్స్ రాసేటప్పుడు వస్తారని ఆశిస్తాం సో అఫీషియల్ లెటర్ ఇన్విటేషన్ లెటర్ బిజినెస్ లెటర్ ఇన్ఫార్మల్ లెటర్ ఇట్ ఈస్ ఇన్విటేషన్ లెటర్ ఇన్విటేషన్ లెటర్ ఉంటే మనం వస్తారు ఎవరైనా అని ఆశిస్తాం సో ఇన్విటేషన్ లెటర్ కాబట్టి ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ లెటర్ ఆర్ బిజినెస్ లెటర్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్ అండ్ దెన్ థ్యాంకింగ్ యూ ఇస్ ద క్లోజింగ్ వర్డ్స్ ఆఫ్ థ్యాంకింగ్ యూ అని దేనితో క్లోజ్ చేస్తాము మనం యాక్చువల్గా అఫీషియల్ లెటర్స్ ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు థ్యాంకింగ్ యూ అని క్లోజ్ చేస్తాం సో మనం ఇక్కడ ఇన్ఫార్మల్ లెటర్ కాదు పర్సనల్ లెటర్ కాదు బిజినెస్ లెటర్ కాదు ఇట్ ఈస్ ఫార్మల్ లెటర్ ఫార్మల్ లెటర్స్కి ఎప్పుడు కూడా మనం థ్యాంకింగ్ యూ అనే ఎండింగ్ నోట్తో క్లోజ్ చేస్తాం అండ్ దెన్ కన్వే మై బెస్ట్ విషెస్ ఇస్ ద సబ్స్క్రిప్షన్ ఆఫ్ నా బెస్ట్ విషెస్ కన్వే చేయండి అని సబ్స్క్రిప్షన్ ఎవరిది ఎవరికి రాస్తాం బెస్ట్ విషెస్ ఎవరికి చెప్తాం ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ బెస్ట్ విషెస్ చెప్తాం సో లెటర్ టు ద ప్రిన్సిపల్ ప్రిన్సిపల్కి రాసేపుడు మనం ఎప్పుడు బెస్ట్ విషెస్ చెప్పాం మున్సిపల్ చైర్మన్ అండ్ ద లెటర్ టు ద మేనేజర్ ఇవన్నీ అఫీషియల్ లెటర్స్ కాబట్టి థ్యాంకింగ్ యూతో సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఇక్కడ సబ్స్క్రిప్షన్ అంటే లెటర్ టు అ ఫ్రెండ్ అనమాట లెటర్ టు అ ఫ్రెండ్లో మనం ఎప్పుడు కూడా కన్వే మై బెస్ట్ విషెస్ టు యువర్ పేరెంట్స్ కన్వే మై బెస్ట్ విషెస్ టు యువర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మై బెస్ట్ విషెస్ టు యూ అన్నట్టు రాస్తామన్నమాట దట్ ఈస్ లెటర్ టు అ ఫ్రెండ్ అండ్ దెన్ ద వర్డ్ ఎంట్రీ ఇన్ ద డిక్షనరీ ఈజ్ బేస్డ్ ఆన్ డిక్షనరీలో వర్డ్ ఎంట్రీ దేంతో బేస్ అయి ఉంటుంది డిక్షనరీలో ఎప్పుడు కూడా వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి మనకి ఏ టు జీ ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉందో ఏ తర్వాత ఏ ఏబి ఏసీ ఏడి ఇట్లా అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి పర్టికులర్గా సో ద వర్డ్ ఎంట్రీ ఇన్ ద డిక్షనరీ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రనౌన్సియేషన్ ఫిక్ ఫంక్షన్ మీనింగ్ ఇట్ ఈస్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రనౌన్సియేషన్ ప్రకారం మీనింగ్ ప్రకారం వాటి ఫంక్షన్ ప్రకారం కాదు వీ హ్యావ్ వర్డ్స్ యాజ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ దెన్ ద ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ సో ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ ని చదువుకోవడం ఏ ఎక్కడి నుంచి వర్డ్స్ వచ్చాయి అవి ఎలా డెవలప్ అయ్యాయి క్రమే కాలాంత కాలక్రమేణా ఇట్లాంటివి తెలుసుకోవడానికి ఎటిమాలజీ అంటాం ఎటిమాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ని ఎటిమాలజీ అంటాం సో ఎంట్రీ అంటే రావడం హోమోఫోన్స్ అంటే సిమిలర్గా ఉండే సౌండ్స్ వర్డ్ ఫ్యామిలీ అంటే వర్డ్ ఫ్యామిలీ అంటే ఒకటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ అని ఒక వర్డ్ ఫ్యామిలీ ఇట్లనమాట ఎటిమాలజీ అంటే ఎక్కడి నుంచి వర్డ్ డిరైవ్ చేసాం ఎక్కడి నుంచి వర్డ్ తీసుకున్నాం ఎక్కడి నుంచి మనం వర్డ్ రాస్తున్నాం అనేది ఎటిమాలజీ సో ఇట్ ఈస్ ఎటిమాలజీ ఇన్ విచ్ వీఆర్ ఇన్ విచ్ వీ యూజ్ ద వర్డ్స్ అనమాట సో ఎటిమాలజీ ఈస్ ద ప్లేస్ వే ఫ్రమ్ వేర్ వీ డిరైవ్ వర్డ్స్ ఐ మీన్ ద స్టడీ ఆఫ్ డెరివేషన్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ లెటిమాలజీ ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ న్యూమోనియా ఈజ్ న్యూమోనియాలో సైలెంట్ ఏంటండి మనం రాసిన లెటర్ ఏమో పితో స్టార్ట్ చేస్తాం బట్ పి అనే ప్రనౌన్సియేషన్ మనం ఎక్కడ చేయట్లేదు సో ఆబ్వియస్గా పి ఇస్ ద సైలెంట్ లెటర్ ఇన్ న్యూమోనియా అండ్ దెన్ ఐడెంటిఫై ద పేర్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యావ్ కామన్ సైలెంట్ లెటర్స్ ఇక్కడ వర్డ్స్లో కామన్ సైలెంట్ లెటర్స్ వెయిట్లో ఉన్నాయో చూద్దాం వుడ్ షుడ్ ఈ రెండింటిలో సైలెంట్ లెటర్ ఏముందండి ఎల్ఎల్ మనం ఇక్కడ ఎల్ఎల్ని మనం ప్రనౌన్స్ చేయట్లేదు వుడ్ షుడ్ సో ఎల్ఎల్ని ప్రనౌన్స్ చేయట్లేదు కాబట్టి వుడ్ షుడ్లో ఎల్ ఇస్ ద సైలెంట్ లెటర్ నీ నైఫ్ నీలో కే సైలెంట్ లెటర్ నీ అనట్లేదు కదా మనం నైఫ్ నైఫ్ అనము సో ఇట్ ఈస్ నీ నైఫ్ సో కే ఇస్ ద సైలెంట్ లెటర్ ఆటమ్ కాలం ఆటమ్ ననము కొల్లాం ననము సో ఎన్ ఇస్ ద సైలెంట్ లెటర్ ఆల్ ది అబౌవ్ సో అన్నిట్లో సైలెంట్ లెటర్స్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఆల్ ది అబౌవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ దెన్ ది నంబర్ ఆఫ్ సైలెంట్ లెటర్స్ ఇన్ ద వర్డ్ వెన్స్డే ఈజ్ వెన్స్డేలో సైలెంట్ లెటర్స్ ఏంటి అని అడుగుతున్నాడు సో ఎన్ని సైలెంట్ లెటర్స్ ఉన్నాయి వెన్స్ డేలో మనం వెన్ డే అన్నీ చదువుతున్నాం ఇక్కడ మనం సైలెంట్గా యూజ్ చేస్తున్నది ఏంటి డి మనం వెడ్నస్డే అనకూడదు వెన్స్డే అనాలి సో డి ఇస్ ద సైలెంట్ లెటర్ కాబట్టి ఇక్కడ ఎన్ని సైలెంట్ లెటర్స్ ఉన్నాయి ఒక్క సైలెంట్ లెటర్ ఉంది సో వన్ ఇస్ ద సైలెంట్ లెటర్ ఇన్ దిస్ అండ్ దెన్ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ టూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇక్కడ ట్రీ రివర్ వాలెంటియర్ లెటర్ సో ఏబిసిడి ఐజే కేఎల్ ఎల్ ఫస్ట్ వస్తుంది సో లెటర్ ఎంఎండ్ ఓపీ క్యూఆర్ ఆర్ నెక్స్ట్ వస్తుంది సో రివర్ ఎస్ ఎస్టీ కాబట్టి ట్రీ యువి కాబట్టి వాలంటీర్ సో మనకి ఇక్కడ ఏ ఆర్డర్లో వచ్చింది లెటర్ రివర్ ట్రీ వాలంటీర్ సో లెటర్ రివర్ ట్రీ అండ్ వాలంటీర్ కాబట్టి లెటర్ లెటర్ రివర్ ట్రీ వాలంటీర్ సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే ఆల్ఫాబెటికల్ ఏ టు జీలో ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది నెక్స్ట్ వస్తుందో చూసుకోవాలి సో లెటర్ రివర్ ట్రీ అండ్ వాలెంటీర్ అండ్ దెన్ అరేంజ్ ద అబవ్ వర్డ్స్ ఇన్ అండ్ ఏబీసీ ఆర్డర్ ఇది కూడా ఏబీసీ ఆర్డర్ అంటే ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో రాయమంటున్నాము సో గ్రీన్ గ్రీన్ ఇచ్చిన వర్డ్స్ ఏంటండి రాసుకుందాం గ్రీన్ గార్డెన్ గ్రాస్ ఇక్కడ అన్ని జీతో స్టార్ట్ అయినాయి కాబట్టి జీని మనం ఓమిట్ చేసుకొని నెక్స్ట్ లెటర్ చూస్తాం ఇక్కడ ఆర్ఏఆర్ యూ ఏ కదండి ఎప్పుడు స్టార్టింగ్ సో గార్డెన్ తర్వాత జీ యు లాస్ట్లో వస్తుంది జిఆర్ జిఆర్ జీఆర్ కామన్ కాబట్టి జిఆర్ఈ జీఆర్ఏ ఏ ముందు వస్తుంది కదా జిఆర్ఏఎస్ఎస్ గ్రాస్ తర్వాత ఈ వస్తుంది కదా g r e e n green Atarvata g u u is the last letter Kapati guava so garden grass green guava so garden grass green guava is the option 1 which is the correct option and then the below words come to uh, can be arranged into three categories they are a to h category i q category r to z category so ఏమేమి కేటగిరీస్ ఇచ్చాడండి మనకి ఏ టూ హెచ్ క్యాటగిరీ ఒకటి ఐ టూ క్యూ క్యాటగిరీ ఒకటి అండ్ దెన్ ఆర్ టూ జీ క్యాటగిరీ ఒకటి సో ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ డ్రాగన్ డ్రాగన్ ఏబిసిడి ఇక్కడ వస్తుంది కాబట్టి ఏ టూ హెచ్ కేటగిరీలో డ్రాగన్ ఉందనమాట రేజ్ రేజ్ కాబట్టి ఆర్ టూ జీ క్యాటగిరీ కాబట్టి ఎస్ఈ డిస్ప్లే ఏ టూ హెచ్ కేటగిరీలోనే కాబట్టి డిఐఎస్ పిఎల్ఏవై డిస్ప్లే క్రౌడ్ ఏబిసి తర్వాత కాబట్టి సిఆర్ఓ డబ్ల్యూడి క్రౌడ్ నెక్స్ట్ డిఫికల్ట్ కాబట్టి డి క్యాటగిరీ డి స్టార్ట్ అయింది కాబట్టి ఏ టు హెచ్ క్యాటగిరీ సో డిఫికల్ట్ థిక్ ఐ సో ఏ టు హెచ్ ఏబిసి డిఎఫ్జి హెచ్ఐ హెచ్లో లేదు ఐజీకేఎల్ఎంఎన్ ఓపీలో లేదు క్యూఆర్ఎస్టీ యూవిడబ్ల్యూ సో టిహెచ్ఐసికి థిక్ ఆర్ టు జీ క్యాటగిరీ అండ్ స్ట్రాంగర్ పిక్యూఆర్ఎస్ కాబట్టి ఎస్టీఆర్ఓఎన్ జిఈఆర్ స్ట్రాంగర్ అండ్ దెన్ ప్యానిక్ పీక్యూఆర్ పీక్యూలో కాబట్టి పిఏఎన్ఐసి పానిక్ అండ్ దెన్ పిల్లర్ ఇక్కడ కూడా పిఏ కాబట్టి పిఐఎల్ఎల్ఏఆర్ పిల్లర్ లగ్జూరియస్ ఏబిసిఎఫ్ జిహెచ్లో ఎల్ లేదు ఎల్లో లగ్జూరియస్ సో ఇట్లా కేటగిరీస్లో మనం రాసుకున్నాం రైట్ ద వర్డ్ దట్ ఈస్ నాట్ ఇన్ ఐక్యూ క్యాటగిరీ ఇక్కడ ఐక్యూ క్యాటగిరీస్లో లేని వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు ప్యానిక్ ఐక్యూ క్యాటగిరీలో ఉంది పిల్ల ఐక్యూ క్యాటగిరీలో ఉంది లగ్జూరియస్ కూడా ఐక్యూ క్యాటగిరీలో ఉంది లేనిది ఏంటండి డ్రాగన్ డ్రాగన్ ఎందులో ఉంది ఏ టు హెచ్ కేటగిరీలో ఉంది సో లేనిది డ్రాగన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్డ్ సాయిల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ వర్బ్ ఓకే చూద్దాం ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిటర్న్ టు ద సాయిల్ హియర్ సాయిల్ ఇస్ ద నౌన్ నేను సాయిల్కి రిటర్న్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను ఒక వస్తువులాగా చెప్తున్నాను కాబట్టి నౌన్ డూ యూ లైక్ లివింగ్ ఆన్ దిస్ సాయిల్ సాయిల్ పైన ఉండడం నీకు ఇష్టమా సో ఇక్కడ కూడా సాయిల్ అనేది నౌన్ హిస్ క్లోత్స్ వర్ సాయిల్డ్ విత్ మడ్ మడ్తో పాటు చేయబడ్డాయి సో వర్ సాయిల్డ్ బై మడ్ ఇక్కడ వర్బ్ అనమాట సాయిల్డ్ అంటే మురికితో కూడి ఉంటే సాయిల్డ్ అయిపోయినాయి అంటాం సో ఇట్ ఈస్ వర్బ్ ఇక్కడ వర్బ్ గురించి అడుగుతున్నాడు కాబట్టి హిస్ క్లోత్స్ వర్ సాయిల్డ్ విత్ మర్ట్ ఈస్ అ రైట్ ఆప్షన్ దెన్ ద వర్డ్ మిరకిల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ ఎక్కడ మిరకిల్ అడ్జెక్టివ్గా యూజ్ చేయాలి మిరకిల్ అంటే మ్యాజిక్ అనమాట ద హైపోథెరపిస్ట్ మేడ్ ఆ మిరకిల్ ఒక మిరాకిల్ని చేశారు అంటే చేసిన పని దేని చేశారు మిరాకిల్ని చేశారు సో ఇట్ ఈస్ మేడ్ అ మిరకిల్ ఇట్ ఈస్ అ నౌన్ షీ ఫౌండ్ అెరకిల్ డ్రగ్ డ్రగ్ ఇస్ ద నౌన్ ఎటువంటి డ్రగ్ మెరకిల్ డ్రగ్ సో డ్రగ్ గురించి డ్రగ్ యొక్క విశేషణం చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ సో ఇక్కడ మనకి షీ ఫౌండ్ అరకిల్ డ్రగ్ ఇస్ అన్ అడ్జెక్టివ్ మెరకిల్ ఇస్ అన్ అడ్జెక్టివ్ ఇన్ దట్ దిస్ ఇస్ ద మెరాకిల్ దట్ ద ప్యారెట్ ఇస్ సింగింగ్ ప్యారెట్ సింగ్ చేయడం అనేది ఒక మెరాకిల్ దిస్ ఇస్ ద నౌన్ హియర్ ఇట్ సీమ్స్ టు బి అ మిరకిల్ దట్ ద స్కాటర్డ్ రే ప్రొడ్యూసర్ స్పెక్ట్రమ్ మిరాకిల్ ఇది కూడా నౌన్ అనమాట ఇక్కడ మిరాకిల్ డ్రగ్ డ్రగ్ ఎలా ఉంది మిరాకిల్గా ఉంది మాయగా మాయలాగా ఉంది సో ఇట్ ఈస్ అ మిరాకిల్ డ్రగ్ అనమాట అండ్ దెన్ ద వర్డ్ బ్యాటిల్ కెన్ బి యూజ్డ్ యాజ్ బ్యాటిల్ని మనం ఎట్లా యూజ్ చేయొచ్చండి బ్యాటిల్ ఈజ్ అ నౌన్ దేర్ ఈస్ అూజ్ బ్యాటిల్ ఒక పెద్ద బ్యాటిల్ జరుగుతూ ఉంది ఆర్ విషియస్ బ్యాటిల్ ఏదైనా రాయొచ్చు హ్యూజ్ బ్యాటిల్ ఇక్కడ బ్యాటిల్ అనేది నౌన్ నెక్స్ట్ He battled విత్ ఇల్నెస్ అంటే ఇల్నెస్తో బ్యాటిల్ చేశారు అంటే ఇక్కడ బ్యాటిల్ అనేది వర్బ్ ఫామ్ సో నౌన్ గాను వర్బ్ గానీ యూస్ చేయొచ్చు కాబట్టి హియర్ ఆప్షన్ వన్ అండ్ టూ అనేది ఇచ్చారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ సో వన్ అండ్ టూ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ సో ద వర్డ్ బ్యాటిల్ కెన్ బి యూస్డ్ యాజ్ బోత్ నౌన్ అండ్ ద వర్బ్ అనమాట సో నౌన్గా ఎక్కడ యూజ్ చేస్తాం మనం దేర్ ఇస్ హ్యూజ్ బ్యాటిల్లో నౌన్గా ద బ్యాటిల్ విత్ ఇల్నెస్ హీ బ్యాటిల్డ్ విత్ ఇల్నెస్లో వర్బ్గా యూజ్ చేసాం అండ్ దెన్ ద వర్డ్ చైన్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ డాష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చైన్ ని మనం ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా యూజ్ చేస్తాము చైన్ అనేది మనం యాక్చువల్గా ఆ గోల్డ్ చైన్ అని రాసామనుకోండి చైన్ దేనితో తయారు చేయబడింది గోల్డ్ చైన్తో గోల్డ్తో తయారు చేయబడింది షీ ఇక్కడ గోల్ ఇక్కడ చైన్ అనేది నౌన్ అనమాట ఏం చేయను గోల్డ్ చైన్ గోల్డ్ అనేది అడ్జెక్ట్ అండ్ నౌన్ చైన్ అనేది నౌన్ షీ చైన్ హర్ బై స్కిల్ తన బై స్కిల్కి చైన్ వేసింది అంటే చైన్ అంటే చైన్ వేసుకోవడం సో దిస్ ఈజ్ అ వర్బ్ సో చైన్ అనేది మనకి బోత్ నౌన్ అండ్ వర్బ్గా యూజ్ చేస్తాం కాబట్టి థర్డ్ ఆప్షన్ అనమాట ఇక్కడ నౌన్ అండ్ వర్బ్ ఇచ్చిన ఆప్షన్ ఏముంది థర్డ్ ఆప్షన్ విచ్ హ్యాస్ బోత్ నౌన్ అండ్

వీటన్నిటిలో జిహెచ్ని ఎఫ్గా ప్రనౌన్స్ చేస్తాం సో ఫైవ్లో మనం ఎక్కడ కూడా జిహెచ్ని ప్రనౌన్స్ చేయట్లేదు కాబట్టి ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నౌ హియర్ వి హ్యావ్ ప్రోజ్ థింగ్స్ సో ప్రోజ్ పారాగ్రాఫ్స్ వీ హ్యావ్ టు సీ దమ్ అండ్ వీ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్స్ చూసుకొని వచ్చి మనం ఆప్షన్స్ని చూద్దాం సో హియర్ వీ హ్యావ్ వాట్ డిడ్ ద ఏన్షియంట్ చైనీస్ హ్యావ్ అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది ద ప్యాసేజ్ ఇస్ ఆల్ అబౌట్ చైనీస్ వాట్ డిడ్ ద బుద్ధ డూ ఫర్ అ న్యూ ఇయర్ పార్టీ సో చైనీస్ అండ్ బుద్ధకి రిలేటెడ్గా ఉంది అండ్ దెన్ వాట్ డిడ్ చైనీస్ బిలీవ్ చైనీస్ ఏం బిలీవ్ చేశారు సో చైనీస్ బుద్ధ అండ్ బిలీవ్స్ కి సంబంధించిన పారాగ్రాఫ్ లెటర్ సి ద ఏన్షియంట్ చైనీస్ హ్యాడ్ మెనీ బిలీవ్స్ ఏన్షియంట్ చైనీస్కి చాలా బిలీవ్స్ ఉన్నాయి సో బిలీవ్స్ గురించి అడిగాడు కదా మనం అండర్లైన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది వన్ ఆఫ్ దీస్ వాజ్ బేస్డ్ ఆన్ అ లెజెండ్ సో ఒక లెజెండ్కి సంబంధించింది అనమాట ఇదంతా అకార్డింగ్ టు దిస్ లెజెండ్ ద బుద్ధ ఇన్వైటెడ్ ఒక లెజెండ్ ఏం చెప్తున్నారు ద బుద్ధ ఇన్వైటెడ్ హండ్రెడ్ ఆఫ్ యానిమల్స్ టు కమ్ టు అప్ టు కమ్ టు అప్ అ న్యూ ఇయర్ పార్టీ ఒక న్యూ ఇయర్ పార్టీకి చాలామంది చాలా హండ్రెడ్స్ ఆఫ్ ని పిలిచారు ఇన్వైట్ చేశారు ఎవరు బుద్ధ ఓన్లీ ట్వెల్వ్ కేమ్ ఇంతమందిని ఇన్వైట్ చేస్తే ట్వెల్వ్ మెంబర్సే వచ్చారనమాట టు ఆనర్ ద ట్వెల్వ్ ఆ పన్నెండు మందిని ఆనర్ చేయడానికి రెస్పెక్ట్ చేయడానికి ద బుద్ధ నేమ్డ్ ఇయర్ ఆఫ్టర్ ఈచ్ వన్ ఓకే వచ్చిన ప్రతి యానిమల్ నేమ్ పైన ఒక సంవత్సరాన్ని క్రియేట్ చేశారు ఫస్ట్ కేమ్ ద ర్యాట్ याट्च फर्स्ट दिखा द टाइगर द र्बिट द ड्रैगन द स्ने द गोट दंकी द रूस्टर् द लाग एंड बोर् इला पन्न ऐन वे पन्न ऐन की वाट इयर्स नेम्स तो इयर्स क्रिएट बुद्ध ईवन सिंह द चीज हैव यूज देशम्स आफ दीज ऐनम టు రిఫర్ టు డిఫరెంట్ ఇయర్స్ అప్పటి నుంచి ర్యాట్ని ఆక్స్ని టైగర్ని ఒక్కొక్క యానిమల్ని ఒక్కొక్క నేమ్ ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క నేమ్ నేమ్స్ ఇప్పుడు మనకు పుష్కరాలు పన్నెండు ఎట్లా ఒక నేమ్స్ ఉంటాయో అట్లానే ఇక్కడ కూడా పన్నెండు నేమ్స్ ఇచ్చారనమాట ప్రతి ఇయర్కి ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క నేమ్ ద బిలీవ్ ద యానిమల్ విచ్ రూల్స్ ద ఇయర్ ఇన్ విచ్ ద పీపుల్ ఆర్ బోర్న్ హ్యాస్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దేర్ లైఫ్స్ సో ఏ ఏ పీపుల్ అయితే ఏ యానిమల్ రూల్ చేసే ఇయర్లో పుడితే ఆ యానిమల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళపైన ఉంటుంది అనేది వాళ్ళ నమ్మకం

వాట్ డిడ్ చైనీస్ బిలీవ్ చైనీస్ ఏం బిలీవ్ చేశారు ద యానిమల్ ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ దే వర్ బోర్న్ ఇన్ఫ్లుయన్స్ దేర్ లైఫ్స్ ఎగ్జాక్ట్లీ ఏ యానిమల్ అయితే హియర్ ఇట్ హస్ గివెన్ సీన్ దే బిలీవ్ దట్ ద దనిమల్ విచ్ రూల్స్ ద ఇయర్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ బోర్న్ హ్యాస్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దేర్ లైఫ్స్ సో ఏం బిలీవ్ చేశారు ద యానిమల్ ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ దే వర్ బోర్న్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ లైఫ్స్ దే ఇన్ఫ్లుయెన్స్ ద యానిమల్ ఆఫ్ ద ఇయర్ దే యానిమల్స్ రూల్ ద కంట్రీ ఉత్ వాంటెడ్ టు క్రియేట్ అ లెజెండ్ విత్ యానిమల్స్ కాదు యానిమల్ ఏ వాళ్ళు ఏ సంవత్సరంలో పుట్టారో ఆ యానిమల్ యొక్క లక్షణ ఆ యానిమల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాటిపైన ఉంటుంది అని చెప్పారనమాట అండ్ దెన్ ఆ నెక్స్ట్ ప్యాసేజెస్ ఇస్ నేషనలిజం ఆఫ్ కోర్స్ ఈజ్ అ క్యూరియస్ ఫెనోమనాన్ విచ్ at a certain stage in a country's history gives life growth and unity but at the same time it has a tendency to limit one because one thinks of one's country as something different from the rest of the world సో నేషనలిజం అంటే నేషన్ యొక్క నేషన్ గురించి మనం తెలుసుకోవడాన్ని నేషన్లో రూల్స్ రెగ్యులేషన్స్ అంటే నేషన్ యొక్క పెట్రియోటిజం అనమాట నేషన్ గురించి ఫీల్ అవ్వడాన్ని నేషనలిజం అంటారు నా దేశం నా నా రాజ్యం అనే ఫీలింగ్లో ఉండడాన్ని నేషనలిజం అంటారు నేషనలిజం ఇస్ అ క్యూరియస్ అది ఒక క్యూరియస్ ప్రక్రియ దేనికి విచ్ అట్ అ సర్టెన్ స్టేజ్ ఇన్ అ కంట్రీస్ హిస్టరీ గివ్స్ లైఫ్ ఒక సర్టెన్ ఏజ్లో ఇప్పుడు నా దేశం అనుకోకపోతే బ్రిటిషర్స్ మన కంట్రీకి వచ్చినప్పుడు మనం ఫైట్ చేసే వాళ్ళం కాదు కదా ఎవరు వస్తే వాళ్ళు వచ్చారులే అన్నట్టు మనం ఫీల్ అయ్యే వాళ్ళం బట్ ఇక్కడ ఏం చేసాం ఏం ఇట్ గివ్స్ లైఫ్ ఒకళ్ళకి లైఫ్ ఇస్తుంది ఒకళ్ళకి గ్రోత్ ఇస్తుంది అందరినీ యూనిటీగా ఉండమని చెప్తుంది బట్ ఏమవుతుంది ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు లిమిట్ వన్ ఇది ఆపోజిట్ కూడా ఉంది డిసడ్వాంటేజ్ కూడా ఉంది నేషనలిజం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బికాస్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ కంట్రీ ఆ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ప్రతి ఒక్కళ్ళు తన కంట్రీ ఏదో డిఫరెంట్ వేరే కంట్రీస్ కన్నా అనే ఫీలింగ్తో ఉంటారు వన్స్ పర్స్పెక్టివ్ చేంజెస్ అండ్ వన్ ఇస్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ వన్స్ ఓన్ స్ట్రగల్స్ అండ్ వర్చ్యూస్ అండ్ ఫెయిలింగ్ టు ద ఎక్స్క్లూజన్ ఆఫ్ అదర్ థాట్స్ సో ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ పర్స్పెక్టివ్ ఒకళ్ళ ఆలోచన విధానం ఇంకొకళ్ళు చేంజ్ అయిపోతూ ఉంటుంది కంటిన్యూస్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్ట్రగుల్ గురించి వాళ్ళకు దక్కిన ఫలితాల గురించి వాళ్ళు ఓడిపోయిన దాని గురించి వేరే వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం గురించి ఆలోచిస్తూ ఉంటారు నేషనలిజం వెన్ ఇట్ బికమ్స్ సక్సెస్ఫుల్ సమ్టైమ్స్ గోస్ ఆన్ స్ప్రెడ్డింగ్ ఇన్ అన్ అగ్రెసివ్ వే అండ్ బికమ్స్ ఎ డేంజర్ ఇంటర్నేషనలీ సో నేషనలిజం స్ప్రెడ్ అవుతుండే కొద్దీ ఇంటర్నేషనల్గా డేంజర్స్ ఏర్పడుతూ ఉంటాయి అంటే మా దేశమే గొప్ప మీరు కాదు అనేది ఆపోజిట్ వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాం కల్చర్

వీ హ్యావ్ అ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట రిలీజియస్ గాను కల్చరల్ గాను డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఎవరు గొప్ప ఎవరు గొప్ప కాదు అనే కన్ఫ్లిక్ట్తో మనం ఎప్పుడు నడుస్తూ ఉంటాం సో కల్చర్ అనేది ఎసెన్షియల్ మంచిదే కాకుంటే కాకపోతే లైఫ్లో ఇంట్ ఒకళ్ళ మనుషులు ఒకళ్ళ అభిప్రాయాలు కలగకపోవడం వల్ల గొడవలు వస్తూ ఉంటాయి బికాస్ రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం బట్ ఎవరికి వాళ్ళది వాళ్ళది కరెక్టే బట్ మనం ఎదుటి వాళ్ళని చూసేటప్పుడు ఎప్పుడైనా రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆబ్వియస్లీ కన్ఫ్లిక్స్ అంటే గొడవలు అనేవి రేజ్ అవుతూ ఉంటాయి సో వీ టర్న్ టు ఎకనామిక్ థియరీస్ బట్ దే హ్యావ్ అన్ అన్డౌటెడ్ ఇంపార్టెన్స్ మనం ఎకనామిక్ థియరీస్ నేర్చుకుంటూ ఉంటాం కానీ వాటికి డౌట్ఫుల్గా ఇంపార్టెన్స్ ఎప్పుడు కంప్లీట్గా ఉండదు డౌట్ఫుల్గా ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటాం ఇట్ ఈస్ ఫాలీ టు టాక్ ఆఫ్ కల్చర్ ఆర్ ఈవెన్ ఆఫ్ గాడ్ ప్రతిసారి కల్చర్ గురించి గాడ్ గురించి మాట్లాడడం అనేది ఇట్ ఈస్ నాట్ అ ప్రాపర్ యాక్ట్ అనమాట వెన్ హ్యూమన్ బీయింగ్స్ స్టావ్ అండ్ డై సో ఇప్పుడు మనం లైక్ వీ హ్యావ్ ఫేస్ సిచ్యువేషన్ లైక్ కోవిడ్ అలాంటి సిచ్యువేషన్లో మనం గాడ్ గురించి కానీ రిలీజియన్ గురించి కానీ వేరే దేశాలతో గొడవలు కానీ ఏవి డిస్కస్ చేసుకోలేదు వీ హ్యావ్ ఓన్లీ డిస్కస్ అబౌట్ అవర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ మనుషు అనేవాడు బతుకుతాడా లేదా అనే కన్ఫ్యూజన్లోనే ఉండిపోయాం సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ టు టాక్ అబౌట్ కల్చర్ అండ్ గాడ్ ఇట్ ఈస్ గుడ్ టు హెల్ప్ హ్యూమన్ టు హ్యూమన్ అనమాట Before one can talk about anything else, one must provide the normal essential of life to human beings. So normal the human beings, the essential chala important rather than talking about culture and God when we are in need of certain things and matter. So our questions are, negative national feeling can make a nation selfish, indifferent, self-centered and dangerous. యాక్చువల్గా నెగటివ్ నేషనల్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం దేశం సెల్ఫిష్గా ఇన్డిఫరెంట్గా సెల్ఫ్ సెంటర్డ్గా డేంజరస్గా అంటే నాదే దేశం అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేశం నాదేదో డిఫరెంట్ దేశం అన్న ఫీలింగ్లో ఉంటారు సో ఇన్డిఫరెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ దేశం కన్నా నాకు చాలా డిఫరెంట్ నాది గొప్పనో తక్కువనో ఏదో ఒకటి ఫీల్ అవుతూ ఉంటారు అండ్ దెన్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్యాసేజ్ రిఫర్స్ టు ద క్వశ్చన్ హౌ టు మిటిగేట్ హార్డ్షిప్ టు హ్యూమన్ బీయింగ్స్

Uh, here, dangers of aggressive nationalism. How to control the dangers of aggressive nationalism? in the middle of the passage. And then here we have our next passage. Each morning, she would cook a frugal meal of ragi porridge for all three. Feed the children first, and then have the leftover along with a brittle bun. సో ఈచ్ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఒక మినిమం ఫ్రూగల్ మీల్ అంటే ఒక మినిమం మీల్గా రాగి పారెడ్జ్ రాగి జావని కాసి ఫర్ ఆల్ ద త్రీ ముగ్గురికి కాసి ఫీడ్ ద చిల్డ్రన్ ఫస్ట్ ఫస్ట్ చిల్డ్రన్కి ఫీడ్ చేసి తర్వాత మిగిలిన దాంతో ఒక బంద్తో తింటుందనమాట హర్ మాస్టర్స్ హౌస్ వాస్ ఫిఫ్టీన్ మినిట్స్ అవే బై ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్తే తన మాస్టర్ హౌస్ ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో ఉంది షీ వుడ్ రిటర్న్ ఎట్ టూ పిఎం టూ పిఎంకి రిటర్న్ అవుతుంది కుక్ అ లంచ్ ఆఫ్ పొటాటోస్ అండ్ రైస్ టూ పిఎంకి వచ్చి పొటాటోస్ రైస్తో లంచ్ ప్రిపేర్ చేస్తుంది దెన్ ద త్రీ వుడ్ స్ప్రెడ్ అవుట్ అ టాటర్డ్ మ్యాట్ అండ్ స్లీప్ ఫర్ సమ్ టైమ్ ముగ్గురు కూడా ఒక టాటర్డ్ ఒక మ్యాట్ పరుచుకొని దానిపైన పడుకుంటారు హ్యాపీ ఆర్ వాజ్ ఫ్రమ్ ఫోర్ టు ఫైవ్ ఆఫ్టర్ రసాయి అండ్ షీ హ్యాడ్ అ గ్లాస్ ఆఫ్ టీ అండ్ ద లిటిల్ వన్ డైల్యూటెడ్ మిల్క్ ఫ్రమ్ ది ఆల్రెడీ డైల్యూటెడ్ మిల్క్ ఫ్రమ్ ది ఆల్రెడీ డైల్యూటెడ్ మిల్క్ సోల్డ్ బై ద ఏరియా మిల్క్ మ్యాన్ సో హ్యాపీ అవర్ ఏంటంటే ఫోర్ టు ఫైవ్ అప్పుడు ఏం చేస్తారు రసాయి అండ్ షీ హ్యాడ్ అ గ్లాస్ ఆఫ్ టీ ఒక టీ తాగి రసాయి అంటే కూతురు షీ అంటే పర్సన్ హూ ఈస్ టాకింగ్ హూమ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ గ్లాస్ ఆఫ్ టీ తాగి చిన్న పాపకి ఏమిస్తుంది లిటిల్ డైల్యూటెడ్ మనం పాలలో టీ కల్పిస్తాం కదా అట్లా అనమాట సో ఆ పాలు ఆల్రెడీ డైల్యూట్ చేయబడ్డాయంట ఆ ఏరియా మిల్క్ మ్యాన్తో She would, pay with the, she would play with the infant and narrate to Rasai stories of rich kings, handsome princes, and fearsome priests. సో ఏం చెప్తుంది షీ వుడ్ ప్లే విత్ ద ఇన్ఫాంట్ చిన్న ఇన్ఫాంట్ అంటే పసి పసిపిల్లలు అనమాట పసిపాపుతో ఆడుకుని నెరేట్ రసాయి రసాయికి స్టోరీస్ చెప్తుంది వేటి గురించి రిచ్ కింగ్స్ గురించి హ్యాండ్సమ్ ప్రిన్సెస్ అందంగా ఉండే ప్రిన్సెస్ గురించి ఫియర్సమ్ ప్రీస్ భయంకరంగా ఉండే ప్రీస్ గురించి కథలు చెప్తూ ఉంటుంది షీ వుడ్ రిటర్న్ టు మాస్టర్స్ ప్లేస్ బై ఫైవ్ ఫైవ్కి తన ఓనర్ ప్లేస్కి వెళ్తుంది రిటర్న్ హోమ్ బై ఎయిట్ ఫర్ ద నైట్స్ మీల్ అండ్ దెన్ స్ప్రెడ్ అవుట్ ఆన్ ద మ్యాటర్స్ ఎయిట్కి నైట్ మీల్ కోసం ఇంటికి వచ్చి స్ప్రెడ్ అవుట్ ఆన్ ద మ్యాట్రస్ మ్యాట్రస్ని పరుచుకొని విత్ హర్ బోనీ ఆమ్ క్లచ్డ్ అరౌండ్ ద చిల్డ్రన్ నో వన్ నో వన్ సైడ్ మెమరీస్ ఆఫ్ హర్ హస్బెండ్ ఆన్ ది అదర్ సో ఇద్దరు పిల్లలు తన బోనీ హ్యాండ్ అంటే సన్నగా ఉండే హ్యాండ్ అని డిస్క్రైబ్ చేస్తున్నారు అనమాట వాటిపైన పిల్లల్ని పడుకోబెట్టుకొని అండ్ హస్బెండ్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ పడుకుంటుంది అనమాట ద పర్సన్ హూ ఈస్ టాకింగ్ ఇన్ ద స్టోరీ రసాయి ఇస్ ద ప్రొటాగొనిస్ ప్రోటోగోనిస్ అంటే హూ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద స్టోరీ ప్రోటోగోనిస్ యొక్క ఏమవుతుంది రసాయి డాటర్ రసాయి ఇస్ అ డాటర్ ఆఫ్ ద ప్రోటాగనిస్ ద మెయిన్ పాయింట్ ద స్టోరీకి ఆమె డాటర్ అవుతుంది అండ్ ఆర్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ద ఫ్యామిలీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్కి మిల్క్ రైస్ అండ్ పొటాటోస్టీ అండ్ రాగి పారెడ్జ్ బ్రేక్ఫాస్ట్కి రాగి పారెడ్జ్ రైస్ అండ్ పొటాటోస్ లంచ్కి మిల్క్ ఏమో ఈవినింగ్ స్నాక్స్ టీ అండ్ మిల్క్ ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటారు రాగి పారెడ్జ్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్ దట్ దే హ్యావ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయవచ్చు యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ ఆన్లైన్ బుక్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది